समग्र शिक्षा एसपीडी गारू एएसपीडी गारू जेडी गारू स्टेट अंदर सेक्टोरल अधिकार नमस्कार अदे विधा जिला सेक्टोरल अधिकार नियामकमैन वालू शिक्षण को जिला रिसोर्स बृंदंगा उन्नटुवंटि वारु तर्वात ना तो बाटु इक्कड रिसोर्स पर्सन गा व्यवहरिस्तुन्नटुवंटि मित्रुलु ఈ వీక్షకుల అందరికి నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. బడి మనది, బడి బాధ్యత మనదే. ఎస్ఎంసి సభ్యుల శిక్షణ కార్యక్రమం మనది. లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసుంటారు, ఒక మాడ్యూల్ ఇచ్చినాం. మహిత అనే ఒక సంస్థ ద్వారా కూడా ఒక మాడ్యూల్ డెవలప్ చేసాం మనం. బడి మనది, బడి బాధ్యత మనదే అనే దాని కింద మనం ఈ శిక్షణ నిర్వహించుకుంటున్నాం. నిన్న కొన్ని అంశాలు చర్చించినాం. ఈరోజు సార్ చెప్పినట్లు బాలల హక్కులు, పోక్సో యాక్ట్, ఈ అన్ని అంశాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం అనేది చేద్దాం. హక్కులు ఉంటాయా ఎవరికైనా కూడా? మనకు ఉంటాయా హక్కులు? బాలలకు ఉంటాయా? ఎవరిచ్చినరా హక్కులు? అసలు ఆ హక్కుల గురించినటువంటి అవగాహన అవసరమా అనేది మనం ఎస్ఎంసి సభ్యుల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, కొంతమంది టీచర్లకు కూడా ఈ దానిపైన అవగాహన కలిగించాల్సినట్టు ఉంటుంది. కొన్ని అపోహలు ఉన్నాయి, ఆ అపోహలను తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక 20 సంవత్సరాల క్రితం చాలా మంది ఎంఆర్పీలుగా పనిచేసిన వాళ్ళు, ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్స్ లో చేసిన వాళ్ళు, 1998 2000 సంవత్సరం లోపల డిపిఈపిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు సిఎంఓలో యాక్చువల్ అప్పుడు మేజర్ వర్క్ అది. అప్పుడు బడి లోపల ఎన్రోల్మెంట్ కొరకు మనం పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనేదంటే, నా పిల్లవాడు, నా ఇష్టం, నేను స్కూల్లో జాయిన్ చేయను. నేను కన్నా నేను నా ఇష్టం సార్, మీరెవరు స్కూల్లో జాయిన్ చేయమని చెప్పడానికి, కేసు పెట్టడానికి మీరెవరు అనేది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, పిల్లల్ని మేము అన్నాము, మాకు హక్కు ఉన్నది, మీరెవరు ఇదంతా చేయడానికి అని చెప్పానంట. అదేవిధంగా ఇప్పుడు బాల్య వివాహాలు జరుగుతుంటాయి, బాల్య వివాహాల దగ్గరికి పోయి మనం ఆపినప్పుడు ఏమంటారు, నా పిల్ల నా ఇష్టం, ముందలేమన్నా కష్టమైతే నీవు వస్తావా, ఇంకెవరన్నా వస్తారా, నేను పెళ్లి చేసేది ఖాయం అని అంటుంటారు. అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, పిల్లల్ని మేము అన్నాము, పిల్లల్ని మేము పెంచినాము, వాళ్ళ పోషణ వ్యవహారాలన్నీ చూసినాము, వాళ్ళ మంచి చెడు మాకు తెలియదా, మేము ఎట్లయినా చూసుకుంటాము, మీరెవరు అని అనుకుంటున్నాం. మరి అదే పిల్లలు కానీ వాళ్ళు కానీ, ఇప్పుడు మనకు 18 సంవత్సరాలకు ఓటు హక్కు అని అన్నాం. హక్కు అది, ఓటు హక్కు అందరికి ఇవ్వలేదు కదా, 18 సంవత్సరాల వాళ్ళకే ఇస్తున్నాం. అంటే ప్రతి తల్లిదండ్రికి తాను ఉన్నటువంటి పుట్టినటువంటి పిల్లల మీద ఉన్నటువంటి హక్కు ఉంటుందా అనేది మనం అవగాహన కల్పించాలి. వాళ్ళు ఉంటే అది ఎలాంటి హక్కులు ఉంటాయి బాలలకు, ఆ హక్కులను ఎలా కాపాడబడాలా, దానికి తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, సమాజంగా మనం ఏ రకంగా సపోర్ట్ చేయాలనేది మనకు వాళ్ళకు అవగాహన కలిగించినటువంటి అవసరం ఉంటుంది. మీరు చూస్తుంటారు, ఆత్మహత్య చేసుకోవడం కూడా హక్కు కాదు. ఎవరైనా నేను చస్తా అంటే కూడా, ఏ నువ్వు చావడానికి వీల్లేదు అంటారు, నువ్వు ఎట్లా చచ్చిపోతావు, నీ మీద కేసు పెడతామని అంటారు. పుట్టడం కూడా హక్కు కాదు. చాలా దేశాలు, ప్రపంచం మీద ఎన్నో దేశాలు ఉన్నాయి చూస్తారా, చైనా లోపల పుడుతున్నానంటే కేసు, ఇగో ఇంతమంది కంటే ఎక్కువ పుడుతున్నంటే కేసు అని ఉంటుంది. అదే జపాన్ లోపల ఇంతమంది పుడుతున్నట్టే ఇన్సెంటివ్స్ ఉంటాయి, నీకు సెలవు ఇస్తాం, ఇంత రేషన్ ఎక్కిస్తాం అని కొన్ని దేశాలు ఉంటాయి, స్విట్జర్లాండ్ అటువంటి దేశాల లోపల. కాబట్టి పుట్టడము హక్కు కాకుండా ఉన్నది, దాని తర్వాత చావడము హక్కు కాకుండా ఉన్నది మనం అనుకుంటున్నాం. కానీ మనం భూమి మీద ఉన్నటువంటి ఒక సమాజంగా, విశ్వ మానవులుగా, అందరిగా మనకు కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని హక్కులు లేవు. స్కూల్కు పంపే విషయంలో కూడా అదే అంటుంటారు, నేను పంపను మా పిల్లవాడు, పశువుల కాడ పెడతా, పనిలో పెడతా అని చెప్పి అంటుంటారు. వీటన్నిటి ఆధారంగా మనకు బాలలనేటి కొన్ని హక్కులు ఉన్నాయి. బాలలంటే ఎవరు మళ్ళీ? బాలలంటే మన దేశం డెఫినేషన్ ఒకటి ఉంది, ఐక్యరాజ్య సమితి డెఫినేషన్ ఒకటి. 18 సంవత్సరాల వరకు బాలలు అంటారు ఐక్యరాజ్య సమితి ప్రకారం. కొన్ని దేశాల లోపల 18 ఏళ్ళ వరకు ఉంటే బాలలే, కానీ మనం ఆర్టీఈ 2009 ప్రకారం 14 సంవత్సరాల వరకే మనం బాలలు అనుకుంటున్నాం, 6 నుంచి 14 అని అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని 0 to 14 చేయాలని చెప్పి అనుకుంటుంది, అమెండ్మెంట్ చేస్తున్నాం. కాబట్టి 14 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని బాలలు అని అనుకుంటున్నాం. ఆ బాలలకు కొన్ని హక్కులు ఉన్నాయి, అవి యూనివర్సల్ హక్కులు. ఎవరిచ్చినారు అంటే, ప్రపంచ దేశాల లోపల మనం ఒక సభ్యులుగా ఉంటాం, ఆ సభ్యుల లోపల మనం యుఎన్ లోపల ఒక సభ్యత్వం ఉంది మనం. ఆ సభ్యత్వం ప్రకారం ఏంది, మనం ఈ దానిలను ఒబే చేస్తామని అంటున్నాం. దాని ప్రకారం మనం ఒక చట్టాన్ని రూపొందించుకున్నాం, అదే ఆర్టీఈ 2009. అంతకుముందు ఉన్నప్పటికీ ఒక చట్ట రూపం లోపల మనం చేసుకున్నాం ఆర్టీఈ 2009. ఆర్టీఈ 2009 లోపల మనం చూసుకున్నప్పుడు చాలా మంది మనం ఏమనుకుంటాం అంటే, నిన్న రాములు సార్ ఆర్టీఈ 2009 గురించి చెప్పినాడు,
ఏడు అధ్యాయాలు ఉంటాయని 38 సెక్షన్లు ఉంటాయని ఒక షెడ్యూల్ ఉంటుందని మీరు దాని లోపల చూస్తున్నారంటే ఆరవ అధ్యాయం చూడండి మీరు ఆరవ అధ్యాయం పర్టిక్యులర్ గా బాలల హక్కుల గురించే ఉంది మొత్తం ఆరవ అధ్యాయం మన అదైతే మూడవ అధ్యాయం లోపల ఎస్ఎంసీలు ఏర్పాటు చేసుకోవడము ఎస్ఎంసీల బాధ్యతలు విధులు అవన్నీ మూడవ అధ్యాయంలో ఉంటాయి 19, 20, 21 సెక్షన్ లోపల మనం 31వ సెక్షన్ నుంచి ఆరవ అధ్యాయం లోపల మనకు ఏ అంశాలు ఉంటాయి అంటే బాలల హక్కుల గురించి ఉంటాయి ఎవరో ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడే ఒకరు రాసిన మిత్రుడు ఓకే అది కరెక్ట్ బాలలకు సార్వజనికంగా ఈ భూమి మీద ఉన్నటువంటి బాలలందరికీ ఏ దేశంలో ఉన్నప్పటికీ ఎవరికి ఉన్నప్పటికీ నాలుగు హక్కులు అనేటివి వాళ్ళకు ఉన్నాయి ఆ నాలుగు హక్కులు మిత్రులు ఎవరో ఇంతకు ముందు దాని లోపల మనకు షేర్ చేశారు నాలుగు హక్కులు ఉంటాయి సార్ అని చెప్పి రాశారు అదే ఆ నాలుగు హక్కులు ఏంటి అంటే జీవించే హక్కు రక్షణ పొందే హక్కు అభివృద్ధి చెందే హక్కు భాగస్వామ్యపు హక్కు ఇవి నాలుగు హక్కులు అంటి మనకు ఉన్నవి ఆ నాలుగు హక్కుల లోపల ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్క హక్కుకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సో మనకు నాలుగు హక్కులు ఉన్నాయి అని చెప్పాను అనుకున్నాం జీవించే హక్కు ఏమిటి జీవించే హక్కు ప్రతి ఒక్కరికి పుట్టే హక్కు జీవించే హక్కు ఉంది అందుకే ఆత్మహత్యలు కేసు పెడతారు నువ్వు సావడానికి వీల్లేదని అంటే ఆ జీవించే హక్కు అందరికీ కూడా ఉంటుంది అనమాట బాలలతో పాటు ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది జీవించే హక్కు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది భ్రూణ హత్యలు చేస్తుంటారు అంటే ఆడపిల్ల పుట్టిందనో అది ఇది అని చెప్పి అని భ్రూణ హత్యలు చేస్తుంటారు ఆ భ్రూణ హత్యలతోటి స్టార్ట్ అవుతుంది పిల్లల్ని చంపేస్తుంటారు రకరకాల కారణాలతోటి సరైన తిండి పెట్టారు ఆకలితోటి చచ్చిపోతుంటారు ఆఫ్రికన్ కంట్రీస్ లోపల సోమాలియా ఇథియోపియా లోపల మనం చూస్తుంటాం ఆకలితోటి చచ్చిపోతుంటారు అంటే జీవనానికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి మనం జీవించే హక్కు అంటాం ఎవరు కూడా చంపే హక్కు లేదు అంటే ఆహారం లేక తాగునీరు లేక ఆరోగ్యం సరిగా లేక వీటన్నిటి లోపల ఏది లేకుండా కూడా మనిషి చనిపోతుందంటే అది జీవించే హక్కుకు భంగం కలిగినట్లే కాబట్టి ప్రతి బాలునికి జీవించే హక్కు ఉంటుంది మనకి సరైన తిండి లేకుండా చచ్చిపోయిందంటే బీఆర్ లోపల ఎక్కడో గడ్డి ఉడకబెట్టుకొని తింటున్నాడు పిల్లాడంటే దాంతో వాడు చనిపోయిండు అని అంటే మనము జీవించే హక్కుకు భంగం కలిగించినట్లే ఇంకా మీకు తెలుసు అనుకుంటా ఈ దశాబ్దం లోపల ఈ 20 ఏళ్ల లోపల మన సగటు ఆయు ప్రమాణం విపరీతంగా పెరిగింది భారతదేశం యొక్క సగటు ఆయు ప్రమాణం ఇప్పుడు 68 సంవత్సరాలు ఒక 30-40 ఏళ్ల క్రితం అది 38 ఏళ్లుగా ఉండేది చాలా మాతా శిశు మరణాల సంఖ్య వల్ల ఆ విధంగా జరిగేది బాగా తగ్గినాయి తగ్గినప్పటికీ ఇంకా చాలా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి అట్లా చనిపోతే కూడా మాతా శిశు మరణాల జరిగితే కూడా అది జీవించే హక్కు భంగం కలిగినట్లే కాబట్టి సరైనటువంటి తిండి లేకుండా ఉంటే కూడా జీవించే హక్కు తల్లిదండ్రులు లేకపోతే కూడా తల్లిదండ్రులు కూడా సరైనటువంటి జీవించేదానికి ఇది లేకపోతే కూడా వాళ్ళ హక్కుకు భంగం కలిగించినట్టే వాళ్ళ మన మీద కేసు పెట్టవచ్చు వాళ్ళ కాబట్టి ఒకటి జీవించే హక్కు పిల్లలకు అనేది ఉంటుంది రెండవది రక్షణ పొందే హక్కు పోలీసులను పెట్టినామా తల్లిదండ్రులు రక్షణగా ఉంటారా ఇంకా చాలా అంశాలు ఉంటాయి కదా రక్షణ పొందే హక్కు పిల్లల యొక్క లైంగిక మానసిక శారీరక వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు ఉంటుంది మనం దీని లోపల లైంగిక వేధింపుల గురించి మళ్ళీ మనం నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ఇమీడియట్ గా పోక్సో యాక్ట్ గురించి శారీరకంగా ఆర్థికంగా కూడా దోపిడీగా కూడా ఇది పిల్లల యొక్క హక్కు చాలా మంది అంటారు పిల్లల్ని కొడితే చదువు వస్తుందా కొట్టకుంటే చదువు వస్తుందా దండిస్తేనే చదువు వస్తుంది కొట్టడం అనేది తగ్గిపోయింది అనుకోండి ఇప్పుడు మా నాన్న వాళ్ళు మా వాళ్ళ తరం వాళ్ళు బాగా కొట్టేది మా తరం వాళ్ళు కొట్టడం తగ్గించినాం ఇక నెక్స్ట్ తరం వాళ్ళు కొట్టే పరిస్థితి లేదు నేను అనుకుంటా ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో ఉన్నటువంటి వాళ్ళంతా చాలా మంది మెజారిటీ వాళ్ళు యంగ్స్టర్సే కదా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కొట్టే పరిస్థితులు లేరు నేను చాలా ట్రైనింగ్ లో చెప్తుంటా కొట్టే పరిస్థితి కాదు తిట్టే పరిస్థితిలో కూడా లేరు తిడితే మళ్ళీ వచ్చి వీళ్ళే భయపడుతున్నారు వాడు తినేనా తినకపోయానా ఏమాయనా అని చెప్పి మళ్ళీ ఫోన్లు చేసి అనుకుంటున్నారు ఆ స్థితికి మనం ఎదిగినాం కానీ ఇది పాఠశాలల్లో ఉండే పిల్లల దాకా కూడా ఈ విషయం పోవాల్సినటువంటి అవసరం దండనతోటి చదువు వస్తానేది చాలా రాంగ్ మ్యాథమెటిక్స్ చాలా కష్టం అనుకుంటారు కదా మీరు పిల్లలకు ఒక భాగారం లెక్క చెప్పండి 2 సార్లు చెప్పండి చెప్పిన తర్వాత తలుపులు మూసి బాగా కొట్టండి కట్టెలతోటి రాని వాళ్ళందరినీ వస్తుంది అయితే రాదు మళ్ళీ ఎక్కడ భాగారం వస్తలేదో ఆ స్టెప్స్ అవగాహనతో మళ్ళీ చెప్తేనే వస్తుంది కొడితే వచ్చేటటువంటి అవకాశం లేదు అవగాహన కల్పిస్తేనే వస్తుంది పిల్లగానికి ఆసక్తి ఉందా వాడు నేర్చుకునే విధానంలో బోధన జరిగింది అనేది అంశం దండనతోటి ఏం రాదు డిసిప్లిన్ కూడా వస్తుంది అని అనుకుంటాం కానీ భయంతో వచ్చేది కాదు బాధ్యతతో ఉండాలి బాధ్యత నేర్పాలి పిల్లలకు భయం కంటే బాధ్యత నేర్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పిల్లలు ప్రేమ ఆప్యాయతలు సామాజిక భద్రత పొందే హక్కు ఉంది
ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు ఉన్నారు రక్షణ పొందే హక్కు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని రక్షించుకోవాల్సినటువంటి హక్కు ఉంది పిల్లగానికి హక్కు ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఒక పిల్లగాని కొడుతున్నాడు కొడుతుంటే నేను ఆ పక్కల నుంచి పోతున్నా పోతుండంటే నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇయ్యాలి ఇయ్యకపోతే ఆ పిల్లడు నన్ను వచ్చి అడగాలి సార్ నన్ను కొడుతుంటే నాకు హక్కు ఉంది రక్షణ పొందే హక్కు నీ పోయి ఎందుకు కంప్లైంట్ ఇయ్యలేదు నేను రక్షణ పొందే హక్కు ఉంది కదా నాకు అని చెప్పి అడుగుతాడు నన్ను అయితే నేను ఒక పౌరునిగా ఒక బాధ్యతగా నేను అది నెరవేర్చనంటాను కాబట్టి మన పక్కన అటువంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటే కూడా దాన్ని నిరోధించాలి లేకపోతే వాడు మనల్ని వచ్చి అడుగుతాడు ఎందుకొరకు ఇట్లా జరిగిందని చెప్పాడు కాబట్టి రక్షణ పొందే హక్కు అనేది పిల్లలకు ఉంది ఎవరి నుంచైనా రక్షణ పొందే హక్కు ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీలో పనిచేయడం ప్రమాదకరమైనటువంటి స్థలాల్లో పనిచేయడం నుంచి కూడా రక్షణ అవసరం వల్ల తల్లిదండ్రులు చెప్పే పనులు కూడా అటువంటి ఉంటే కూడా వాళ్ళకు రక్షణ అనేది అక్కడ నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఇది మీ ఈ అన్ని పదాలను చాలా జాగ్రత్తగా ఫీల్డ్ లెవెల్ వాళ్ళకు మేము ఈజీగా చెప్పగలుగుతాం మీరు ఈజీగా రిసీవింగ్ కెపాసిటీ బాగా ఉంటుంది మీరు ఎంతో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీరు అవగాహన చేసుకుంటారు కానీ ఫీల్డ్ లెవెల్ తల్లిదండ్రులకు ఒప్పచెప్పగలగాలి వాళ్ళు ఫీల్ కాగలగాలి అరే అవును కదా మాకే పుట్టినప్పటి కూడా మన పిల్లలకు చాలా హక్కులు ఉన్నాయి ఆ హక్కులను కాపాడాలా అని చెప్పి ఫారిన్ లో న్యూస్ చదువుతుంటాం తల్లిదండ్రులు కొడుతున్నట్టే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినాయి ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్నాయి అక్కడక్కడ పోయి కేసులు పెడుతున్నారు నార్వేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది చంద్రశేఖర్ అని మన ఆంధ్ర వ్యక్తి పోయి నార్వేలో ఉంటే వాళ్ళ అమ్మమ్మ చేతితో అన్నం తినబెడుతుంది అని చెప్పని తన దగ్గర పెట్టుందని ఆ వాళ్ళు కేసు పెట్టినారు పిల్లల్ని అట్లా హైజీన్ లేని వాతావరణం లోపల తిండి పెట్టరాదు అట్లా మంచి వాతావరణం లోపల పడుకోబెట్టకపోతే కూడా కేసులు పెడతారు అటువంటి హక్కులు ఉన్నాయి వాళ్ళకు కాబట్టి ఇవన్నీ మనం వాళ్ళకు అవగాహన కలిగించాలి అభివృద్ధి చెందే హక్కు అభివృద్ధి చెందే హక్కుల లోపలే విద్య ఒక అంశం విద్య రావడం అనేది అభివృద్ధి చెందే హక్కే నల్గొండ జిల్లా సంగతి తెలుసు కదా మీకు ఒక అతను కోర్టులో కేసు పెట్టినాడు ఇప్పుడు కూడా నడుస్తుంది ఏమని నాకు తెలివిండే నైపుణ్యం ఉండే అంతా ఉండే కానీ నా స్కూల్ అనేది నా తెలివిని నైపుణ్యాన్ని జ్ఞానాన్ని డెవలప్ చేయలేదు కాబట్టి స్కూల్ బాధ్యత వహించి నాకు కట్టియాలి డబ్బులు కట్టియాలి నా జీవితానికి కావాలని చెప్పి కేసేసినాడు అంటే నేను అభివృద్ధి చెందగలిగేటటువంటి స్థాయిలో నైపుణ్యము జ్ఞానము వైఖరి ఉన్నప్పటికీ స్కూల్ అది నెరవేర్చలేదు కాబట్టి స్కూల్ మీద కేసు పెట్టాడు అభివృద్ధి అంటే ఇది విద్య అభివృద్ధి లోపల ఒక భాగంగా వస్తుంది కాబట్టి మాట్లాడటము సమానత్వం ఉండడము నాణ్యమైన విద్య అందడము శారీరకంగా డెవలప్ కావడం కొంతమంది కేజీబీలు అంటారు ఏడ తిండి తప్పితే ఏం లేదప్ప చదువు లేదు ఏం లేదు ఏమనుకుంటున్నారు శారీరకంగా అభివృద్ధి చెందడం కూడా ఒక ముఖ్యమే కదా ఆరోగ్యంగా అభివృద్ధి చెందడం కూడా ముఖ్యమే కదా అతి ముఖ్యమైన అంశం మంచి పరిసరాల లోపల పిల్లలు పెరగడం అనేది చాలా ముఖ్యం అందుకే స్కూల్కి పంపిస్తున్నాం ఇంట్లో కాకుండా ఎందుకు పెట్టాలి స్కూల్ అని అనుకుంటున్నాము ఒక మంచి పరిసరాల లోపల సమవయస్కులు ఉన్న దగ్గర మంచి వాతావరణం ఉన్న దగ్గర మంచి ఫుడ్ ఉన్న దగ్గర మిడ్ డే మీల్స్ అందుకే పెడుతున్నాం కదా ఇవి ఉన్న దగ్గర పెరగాలని చెప్పి మనం స్కూల్కు పంపిస్తున్నాం ఇదంతా అభివృద్ధి చెందే హక్కు లోపల భాగంగా వస్తుంది శారీరకంగా కూడా అభివృద్ధి చెందుతున్నారు కదా సాంఘికంగా మానసికంగా ఈ అన్నిటి పరంగా వికాసం చెందాలంటే స్కూల్ అనేది ఒక ఇంపార్టెంట్ విద్య అనేది ఎందుకుంది మన స్కూల్లో మీద రాస్తాం కదా ఎంటర్ టు లెర్న్ లీవ్ టు సర్వ్ అని చెప్పేది గణితంలో ఎక్కువ మార్కులు రానికే సైన్స్లో ఎక్కువ మార్కులు రానికనం ఒక మంచి ప్రవర్తనలో మార్పు రావడానికి జాండీ ఏం చెప్పిండు మంచి ప్రవర్తనలో మార్పు రావాలని వివేకానందుడు ఏం చెప్పిండు ప్రతి వ్యక్తిలో అంతర్గత శక్తులను దాన్ని వెలికి తీయడానికి విద్య ఉంది అందుకే స్కూల్ ఏర్పాటు చేస్తుండని ఎవడైనా కూడా మ్యాథ్స్లో మార్కులు రావాలి సైన్స్లో మార్కులు రావాలి అందుకొరకు విద్యా స్కూల్ ఉంది అని చెప్పాలి సంపూర్ణ అభివృద్ధి సాధించడం అనేది ముఖ్యం కాబట్టి అభివృద్ధి చెందే హక్కులో భాగంగా పిల్లల్ని స్కూల్కు మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ వివక్షత అనేది ఉండరాదు చాలా ముఖ్యమైనటువంటి అంశం చదువుకున్న వ్యక్తులు కానీ చదువు రాని వ్యక్తులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా వివక్షత చూపెట్టారు అంటే అట్లా కూడా వివక్షత చూపెడతారు అంటే ఉంటది మొన్నటి వరకు మనం చూస్తున్నామా ఇండ్లలో కూడా ఆడపిల్లని ఒకలాగా మగపిల్లని ఒకలాగా చూడడం ఇప్పటికీ కొన్ని చోట్ల చూస్తుంటామా గవర్నమెంట్ స్కూళ్ళకు ఒకరిని పంపడం ప్రైవేట్ స్కూళ్ళకు ఒకరిని పంపడం ఇంట్లో చూస్తుంటామా ఓ నీవు ఎట్లయినా పెద్దోని మీద చిన్నోని మీద చాలా ప్రేమ ఉన్నావు ఇంకోటి మీద ప్రేమ లేవని ఈ అభివృద్ధి చెందే మార్గం లోపల రక్షణ పొందే మార్గం లోపల ఏ మార్గం లోపల కూడా వివక్షత అనేది చూపెట్టడం భాగస్వామ్యపు హక్కు పార్టిసిపేషన్ రైట్ దేంట్లోనైనా పిల్లలు పాల్గొనే హక్కు ఉంది ఆటలు కానీ పాటలు కానీ సాంస్కృతిక కార్యాలు కానీ ఏదైనా సమాచారం కానీ స్వేచ్ఛ కానీ మతం కానీ ప్రేమ కానీ స్నేహం కానీ ఏదైనా సరే ఏదైనా వాటన్నిటి లోపల అన్నిటి లోపల పార్టిసిపేట్ చేసేటటువంటి హక్కు ఉంది నేను ఈ ఆట ఆడుతుంటే నీకు రాజుపరా పోపో నువ్వు లేకపో కాదు ఆడపిల్లలకి ఏందమ్మా క్రికెట్ ఏందా డ్రెస్ కాదు ఇదంతా కాదు వాళ్ళకి ఆ హక్కు ఉంది భాగస్వామ్యపు హక్కు ఉంది కాబట్టి ఈ అన్ని నాలుగు నేను సైన్స్ ఫేర్ లో సెలెక్ట్ అయింది కానీ నేను పంపనబ్బా పిల్లలు పార్టిసిపేట్ చేయడం ఆడపిల్లల్ని పార్టిసిపేట్ ఏం చెప్పిస్తామబ్బా చాలా సమస్యలు వస్తాయి కాదు పంపించాల్సిందే
కాబట్టి ఈ నాలుగు హక్కులు ఉన్నాయి చాలా సింపుల్ మెథడ్స్ తోటి చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తోటి మనము తల్లిదండ్రులకు దీనిపైన అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఇది తెలియదేని కాదు కానీ వాళ్ళను ఉపజపేటప్పుడు చేయగలిగేటటువంటి అంశం ఉంది మనం 20 ఏళ్ళు చేయడం వల్లనే ఎన్రోల్మెంట్ ఇంత పెరిగింది ఇప్పుడు పెద్దగా ఎన్రోల్మెంట్ మీద పెద్ద బాధపడతలేరు మీరు అదే 30 ఇయర్స్ క్రితం చూడండి ఎన్రోల్మెంట్ మీద చాలా సమస్యలు ఉండేవి కాబట్టి ఈ నాలుగు హక్కుల గురించి ఈ నాలుగు హక్కుల అంశాల గురించి మీరు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ తోటి ఒక అవగాహన కలిగించేటటువంటి అంశాలతోటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా మనం ఖచ్చితంగా పిల్లల హక్కుల గురించి వాళ్ళకి చెప్పేటటువంటి అవగాహన కలిగేటట్లు అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా అవగాహన కలిగించేటట్లు మనం చెప్తాం అంటే టైం హాఫ్ అన్ అవరే కాబట్టి థింగ్స్ ఏవి ముఖ్యమో ఆ అంశాలతోటే నేను ముందలకి వెళ్తున్నా సో నాలుగు హక్కులు ఉంటాయి ఆ హక్కులు ఖచ్చితంగా పిల్లలు పొందాలా ఆ పిల్లలు పొందడం లోపల కుటుంబం కానీ అంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ స్కూల్ కానీ సమాజం కానీ ఈ నాలుగు కానీ వాళ్ళ హక్కులకు భంగం కలిగించరాదు వాళ్ళ హక్కులను కాపాడబడేటట్టుగా ఉండాలి అనే అంశాన్ని మనం టీచర్లకు అవగాహన కలిగించాలి దాని తర్వాత పేరెంట్స్ కూడా అవగాహన పేరెంట్స్కి ఎక్కువ అవగాహన కలిగించాలి స్కూల్కు రమ్మనడం లోపల పేరెంట్స్ కలిగించాలి తనతేనే చదువు వస్తుంది అని చెప్పిన దాని లోపల టీచర్లకు అవగాహన కలిగించాలి ఈ అపోహలు విడనాడాలి ఓ మస్తు చెప్పినా కూడా ఇది ఎంత అయితే సార్ అంటే కూడా తప్పు అది కరెక్ట్ కాదు ఆ అంశాలపైన మనకు అవగాహన ఉండాలి అపోహలు పోవాలి స్కూల్ లోపల ముందు అపోహలు పోయి అవగాహన కలిగితేనంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది చాలా రెండవది మనం ఇంతకుముందు మనం రక్షణ పొందే హక్కు అని మాట్లాడి దాని లోపల శారీరక మానసిక లైంగిక వేధింపుల నుండి రక్షణ పొందే హక్కు అని చెప్పినాం కదా దానిలో భాగంగానే మనము 2012 సంవత్సరం లోపల మనం పోక్సో యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసుకున్నాం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ లైంగిక దాడుల నుంచి పిల్లల్ని రక్షించేటటువంటి చట్టం ఈ పోక్సో యాక్ట్ మీద కూడా మనకు నిష్ఠా ట్రైనింగ్ లోపల మనము ట్రైనింగ్ అనేది జరిగింది పోక్సో యాక్ట్ పైన మనం నిష్ఠా ట్రైనింగ్ లోపల చాలా మంది ఈ అంశాల గురించి మాట్లాడినటువంటి అంశం మీ అందరికీ తెలుసు దీని లోపల కూడా కొన్ని అపోహలు అనేటివి మనకు ఉన్నాయి మనకు ఉండకూడదు ముందు అపోహలు అనేటివి మనకు ఉండరాదు ఎక్కడంటే ఆడపిల్లల పైన ఆంక్షల విషయం లోపల డ్రెస్సింగ్ విషయం లోపల నిన్న మేడం మాట్లాడుతూ శిరీష గారు చెప్పినంటారు లింగము అంటే ఏమిటి సెక్స్ అంటే ఏమిటి జెండర్ అంటే మనకు జెండర్ అంటే ఏంది సెక్స్ అంటే ఏంది అవగాహన కలిగిన మరుక్షణమే ఈ అపోహలు అనేటివి కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనం ఈ పోక్సో యాక్ట్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది 2012 నుంచి వచ్చింది మీ స్కూళ్ళ లోపల ఇది ఉందా మీరు ఆలోచన చేయండి 1098 అని చెప్పి మీ స్కూల్లో రాయబడి ఉందా 1400 425 3525 అనే నెంబర్ తెలుసా మీకు 1800 425 86 96 అనే నెంబర్ మీ అందరికి తెలుసా ఇక్కడ శిక్షణలో పాల్గొన్న అందరికీ ఈ మూడు నెంబర్లు నోటికి వస్తాయా మీ స్కూల్ లోపల ఇవి డిస్ప్లే చేయబడి ఉన్నాయా ఈ మీ పాఠశాలలో చదివే ప్రతి పిల్లవానికి ఈ నెంబర్లు తెలుసా అనేది మీరు ముఖ్యంగా చూసుకోండి గతం లోపలనే మనం ఇవన్నీ మూడు కూడా డిస్ప్లే చేయాలి స్కూల్ లోపల రాసి ఉంచాలని చెప్పాను అన్న టెక్స్ట్ బుక్స్ పైన కూడా 1098 రాసి ఉంటుంది కంపల్సరీ కూడా పిల్లల రక్షణ పొందే హక్కులో భాగంగా పోక్సో యాక్ట్ లో భాగంగా 1098 ప్రతి ఒక్కరు తెలవాలి మనందరికీ తెలవాలి పిల్లలందరూ తెలవాలి ఏ మాత్రం ప్రాబ్లం ఉన్నా కూడా మనం పోక్సో యాక్ట్ కు సంబంధించి వాళ్ళు రక్షణ పొందడానికి అది ఉండాల్సినటువంటి అవసరం ఉంది పిల్లల పైన లైంగిక నేరాలు చాలా పెరిగిపోయినాయి మీరు రోజు పేపర్లో కూడా చూస్తున్నారు ఈ అన్నిటికీ కారణము అపోహలు మన లోపల ఉండడానికి కూడా కారణమే అవగాహన ఉండాల్సినట్టు అవసరం చాలా మనం శోషించాల్సిన ఏమంటే శోచనీయము అనేటువంటి అంశం ఏంటంటే తెలిసిన వారి వల్లనే లైంగిక నేరాలు జరుగుతున్నాయి పదాలు చాలా ఉన్నాయి లైంగిక వేధింపు లైంగిక దాడి కొన్ని పదాల గురించి నేను ఏం చెప్పను మీరు చూసుకోండి తెలుస్తుంది ఇటువంటి పదాలు చాలా ఉన్నాయి ఇటువంటి అన్నిటి లోపల తెలిసిన వాళ్ళ ద్వారానే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు తెలుసా పిల్లలందరికీ మాత్రం ఖచ్చితంగా అవగాహన కలిగించాలి ఒక నమ్మకమైన వ్యక్తి కరెక్ట్ పదజాలం సరైన పదజాలం తోటి సరైన అవగాహన కలిగించాలి అనేది ఈ శిక్షణ యొక్క ఉద్దేశం పోక్సో యాక్ట్ అంటే మూడే పదాలు నమ్మకమైన వ్యక్తి ఉండాలి సరైన పదజాలం వాడాలి సరైన వ్యక్తితోటి అది సమాచారం పిల్లలకు అందజేయబడాలి అందజేసినప్పుడు మగపిల్లలైనా ఆడపిల్లలైనా కూడా ఇటువంటి వాటికి దూరం ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి ఒక అంశం నేను పోక్సో యాక్ట్ చెప్తూ ఒక అంశం చెప్పినా సరే యాక్ట్లు ఏముంది సెక్షన్ ఏముంది సెక్షన్లు ఏం చెప్తున్నాయి అనేది మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అవగాహన కల్పించాల్సింది రక్షణ పొందే హక్కులో భాగంగా ఈ పోక్సో యాక్ట్ వచ్చింది
పిల్లలందరికీ 10, 98, 1400, 325, 4, 25, 35 నెంబర్ రావాలి. దాంతోపాటు సరైన వ్యక్తితోటి సరైన పదజాలంతోటి మనము సరైన అవగాహన కల్పించాలి పిల్లలకు లైంగిక అవయవాల గురించి, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి, స్పర్శ లోపాలు ఉండేటటువంటి తేడాల గురించి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా బిహేవియర్ వేరే వాళ్ళది ఉండాలి, ఈ అన్ని అంశాలు మనము ఖచ్చితంగా చేయాల్సినట్టుంది. అంటే పిల్లలకు వాళ్ళ శరీరం పైన అవగాహన కలిగేటట్టు ఉండాలి. నిజంగా ఎయిత్ క్లాసులే మనం కౌమార దశ అని ఒక పాఠం పెట్టాము. ఇంకా కొన్ని అవగాహన కలిగించేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటాం. ఈ ఈ మాట్లాడకం పదజాలం వాడకడం లోపల ఇబ్బంది కాకూడదు. సరైన పదజాలం వాడాలి పిల్లల పైన శరీరం పట్ల అవగాహన కలిగించాలి. మీకు ఒక విషయం తెలుసా, మరి ఇక్కడ ఈ చూసే వాళ్ళలో ఉన్నారో లేదో నాకు తెలియదు, మెదక్ జిల్లా శివంపేట కేజీపీ విధి ఈ మధ్య మేము సక్సెస్ స్టోరీస్ రాసినాం, నేనే దాన్ని రిఫైన్మెంట్ చేసిన. అక్కడ ఏం జరిగింది, ఒక అమ్మాయిని ప్రతి ఆదివారం వచ్చి తల్లి తీసుకుపోయేది. ఆ అమ్మాయి బాగా ఏడ్చేది. ఏడిస్తే ఓ రోజు ఆ ఎస్ఓ గారు అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు, పోనంటే పోకూడదు తల్లిదండ్రుల దగ్గరికి, సండే పోనని చెప్పడానికి ఏడుస్తున్నది, పోతే వెళ్ళు లేకపోతే లేదు నేను పంపను కదా అని అన్నది. వెళ్ళడం కాదు మేడం, ఇంటికి వెళ్ళడం కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాడు, నా తల్లి అప్పగిస్తుంది అని చెప్పాను. వీళ్ళు ఆశ్చర్యపోయాను, ఇమీడియట్ గా 1098 కు ఫోన్ చేశాను. వాళ్ళు వచ్చినారు, వచ్చి అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళినారు. తీసుకెళ్తే ఆడ ఎవరున్నారు, ఆడ ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, ఆ అమ్మాయి తోటి లైంగిక దాడి చేసే వ్యక్తి. తల్లే దాన్ని ప్రోత్సహిస్తున్నారు, దాన్ని తీసుకపోయి కేసు వేసిండ్రు. ఆ ఆయన జీప్ డ్రైవర్ తో సహా అందరి మీద కేసు వేసినారు. ఆ మేడం మంజుల మేడం అనుకుంటా, ఆమె 4-5 సంవత్సరాలు ఆ కేసు విషయం లోపల పోరాడింది. పక్కనున్నటువంటి వ్యక్తులు తోటి పనిచేసేటోళ్ళు, సమాజము, కుటుంబంలో అందరు ఏ ఎన్నో జరుగుతుంటాయి అన్ని నీకే అవసరమా, ఇదంతా అవసరమా, ఎంతో మంది ప్రెషర్ చేస్తే కూడా తట్టుకొని ఆమె చేసింది. ఇటువంటివి జరుగుతుంటాయి ఇన్స్టిట్యూషన్ లోపల, కేజీబీ లోపల ఇంకా చాలా ఇన్సిడెంట్స్ మనం వింటూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు తెలుస్తుంది, నాగర్కర్ణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది చాలా సంవత్సరాల క్రితం. సురేష్ బాబు సార్ ఏమో ఉన్నప్పుడు నేను ఆ మేడం తోటి కూడా మాట్లాడినాను, తండ్రి ఇట్లా దాడి చేస్తున్నాడు ఇట్లా అని చెప్పని పేపర్లో వచ్చింది, ఇంగ్లీష్ పేపర్లో. సార్ ఒకసారి మాట్లాడించంటే ఆ మేడం తోటి మాట్లాడించినాను నేను, పేరు గుర్తొస్తలేదా. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని ఎప్పుడు వస్తాయి ఇవన్నీ బయటికి, పిల్లలతోటి మనం ఆప్యాయంగా ఉండాలి, పిల్లలతోటి మనం మంచిగా మాట్లాడాలి. ఎంతసేపు మ్యాథ్స్ సైన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా సబ్జెక్టులు ఇవన్నీ కూడా ఉండాలి. దాంతోపాటు మనం ఆప్యాయంగా పలకరించినప్పుడు, ఒక పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఏ విషయంలో లేనప్పుడు, అంటే మంచి ప్రవర్తనలు లేనప్పుడు, ఆరోగ్యపరంగా లేనప్పుడు, చదువు పరంగా లేనప్పుడు, వెనుకబాటుతనంతో ఉన్నప్పుడు, మీరు వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడి కారణాలు సరైన విధానంగా కారణాలు తెలుసుకుంటే మనం దాన్ని రెక్టిఫై చేస్తాం. కారణాలు తెలుసుకోకపోవడంలో ఈ సమస్యలు ఉంటున్నాయి. కాబట్టి పిల్లలకు వాళ్ళ శరీరం పైన అవగాహన కలిగించాలి, బాలికలకు చెప్పాలి, బాలురకు చెప్పాలి. మంచి బిహేవియర్ ఇప్పుడు మనం అడుగుతున్నది బాలురులనే, బాలికల కంటే. ఇంకా కొన్ని కొన్ని విషయాలు చెప్తుంటారు, ఏదో డ్రెస్సింగ్ ఉండడం సమస్యలు వచ్చింది అట్లా ఉండాలి, ఇవన్నీ కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదని మీరు చెప్పడం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గణాంకాలు చెప్తున్నాయి. డ్రెస్సులు పూర్తిగా వేసుకోలేని దేశం లోపల ఏం లేవు, డ్రెస్సులు నిండా వేసుకునేటువంటి దేశం లోపల జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలు కాదు అవి కాదు, మనిషి మెదడు వెరీ డేంజరస్ ఆర్గాన్, మెదడు లోపల ఉంటుంది సమస్య. ఆ మెదడు తర్వాత దాన్ని ఏమిటంటారు, రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్ వల్ల సమస్య, ఎండోక్రైనల్ గ్లాండ్, నర్వస్ సిస్టమ్ తోటి వచ్చే సమస్య. అవి దేని మీద ఆధారపడి ఉంటాయి, మన యొక్క ప్రవర్తన మీద ఉంటుంది. మన విద్య అనేది ఏంటంటే మంచి ప్రవర్తన పెంపొందించడమే విద్య అని అంటాడు పురోగామి దిశలో జాండ్యూ. కాబట్టి మనం అటువంటి అవగాహన అనేది చేయాలి. చాలా మీరు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు, 56% బాలల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి మన దేశంలో. 56% అంటే ఇప్పుడు ఉన్న బాలల లోపల 50% ఎక్కువ లైంగిక వేధింపులకు గురైనటువంటి వాళ్ళు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం 10% దాకా ఇవి వేగంగా పెరగడం. ఈ గత 2012 తర్వాత మనం డేటా అనేది కలెక్ట్ చేస్తున్నాం పోక్సో యాక్ట్ తర్వాత. కాబట్టి ఇవన్నీ మనల్ని బాధపడేటటువంటి అంశాలు. కాబట్టి ఇవన్నీ కూడా మనము చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోక్సో యాక్ట్ ఏం చేస్తుంది, చాలా రక్షణ కల్పిస్తుంది. లైంగిక దాడి కంటే ముందు కల్పిస్తుంది, దాడిన తర్వాత కూడా ఉంటుంది. మన దగ్గర సిటీమ్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య చెప్పింది, సిటీమ్స్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్ అని చెప్పారు. దాని తర్వాత మీరు పోక్సో యాక్ట్ చదివితే మీరు ఆశ్చర్యపోతారు, ఎంత ఫ్రెండ్లీ యాక్ట్ అంటే పిల్లల పట్ల అంత. పిల్లలు ఎక్కడ బయటకు బహిర్గతం కావాల్సిన అవసరం లేదు, వాళ్ళు కోరుకున్న వ్యక్తులే రావాలి, పోలీసులో కూడా వాళ్ళు కోరుకున్న వ్యక్తులు రావాలి, మహిళలు ఉండాలి, అమ్మాయిని కోర్టులో కూడా చూపెట్టాల్సిన అవసరం లేదు, తెర పెట్టుకొని చేయొచ్చు ఇంట్రాగేషన్. నమ్మకమైన వ్యక్తులు ఉంటేనే పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి, లేదంటే పోలీసు వాళ్ళే అక్కడికి రావాలి. ఇట్లా ఎన్నో ఎన్నో అంశాలతోటి నేను ఈ డిస్ప్లే లోపల ఇవన్నీ అంశాలన్నీ చెప్తున్నాను నేను. అవన్నీ అంశాలు ఫిర్యాదు ఇచ్చినప్పుడు దాని లోపల దీని లోపల అన్నిటి లోపల కూడా చాలా వెల్ ప్రొటెక్టివ్ గా మనకు ఈ అవకాశాలు అనేవి ఉన్నాయి.
కాబట్టి మనం ఈ పోక్సో యాక్ట్ లోపల పిల్లలకు కూడా అవగాహన కల్పించాలి ఇవన్నీ కూడా స్కూల్స్ లోపల మనం ఏం చేయాలి హెడ్ మాస్టర్ గాని టీచర్లు గాని పిల్లలు గాని పిల్లల సమూహాలు గాని ఏం చేయాలి అనేది పిల్లలతోటి చాలా ఆప్యాయంగా మంచిగా మాట్లాడాలి స్కూల్ ప్రొటెక్షన్ కొరకు ఒక ఆలోచన చేయాలి ఎంతమంది పిల్లలు వస్తున్నారు ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు ఏం పరిస్థితులు వచ్చేటప్పుడు ఏం పరిస్థితులు స్కూళ్ళల్లో కూడా కొన్ని చోట్ల పరిస్థితి బాగాలేదనే స్థితి ఉన్నప్పుడు స్కూల్ లోపల ఉన్నటువంటి పరిస్థితి సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవడం టీచర్లతోటి లేదా తోటి బాలురులతోటి తోటి బాలికలతోటి ఈ అన్ని అంశాలతోటి మనం చూడాల్సినటువంటి అవసరం కాబట్టి మనం దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను అవగాహన చేసుకోవాలి నేను ఇంకా దీని లోపల ఈ సెక్షన్ లోపల ఏం సెక్షన్ అంటే దీని లోపల ఏముంటుంది అనే ఐపీసీ 376 ప్రకారం అత్యాచారం చెప్తే 7 నుంచి 10 సంవత్సరాల కనీస శిక్ష ఉంటుంది అని చెప్పాను ఇక జీవిత ఖైదు ఉంటుంది అని చెప్పాను ఇంకా కొన్నిట్లకు 6 నెలల శిక్ష ఉంటుందని వేధింపుకు ఒక శిక్ష ఉంటుంది అని చెప్పాను ఇవన్నీ కొన్ని అవన్నీ అంశాలు ఉన్నాయి అవన్నీ సెక్షన్లు దానిలో దీనిల గురించి మనం సెక్షన్లు చదువుకోవడం వల్ల వాళ్ళకి అవగాహన కల్పించడం ఇదేం లేదు మనకు కావాల్సినటువంటి అవగాహన ఏంటంటే పిల్లలు లైంగిక వేధింపులు గురి కాకుండా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఏర్పరచాలి అది కుటుంబంలో అది పాఠశాలలో అది సమాజంలో ఈ మూడు అంశాలు పిల్లలకు అవగాహన కలిగించాలి కుటుంబంలో ఎట్లా ఉండాలి పాఠశాలలో ఎట్లా ఉండాలి బయట సమాజం లోపల ఎట్లా ఎక్కడ కూడా లైంగిక సంబంధించినటువంటి నేరాలు జరగకుండా మనం ఎట్లా ఉండాలి దానికి ఎట్లా ప్రొటెక్షన్ చేసుకునాలా ఏ విధంగా మనం బిహేవ్ చేయాలనేది ఆ విధంగా ఇప్పుడు నిజం చెప్పాల్సి చాలా బాలికల గురించి ఆలోచిస్తున్నారు చాలా మంది బాలురు లైంగిక దాడి గురవుతున్నారు మొన్న ఒక మేము నిస్ట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే అది పేపర్లో వచ్చింది 6 మంది బాలురు ఒక బాలుని పైన 3 నెలల నుంచి లైంగిక దాడి చేస్తుంటారు అని చెప్పారు బాలురకు కూడా సేఫ్టీ లేదు చాలా సమస్యలు ఉన్నాయి లెస్బియనిజం అంశాలు కూడా పెరుగుతున్నాయి మీకు తెలుసా అనుకుంటారు ఎల్జీబీటీక్యూ అని చెప్పాను లెస్బీనియమ్స్ గేస్ బైసెక్సువల్స్ ట్రాన్స్జెండర్స్ క్యూ అని కూడా ఉన్నాయి క్వశ్చన్ వాళ్ళు ఎవరికి చెందిస్తారని చెప్పాను మేము ఇవన్నీ పోక్సో టెక్స్ట్ పోక్సో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇవన్నీ అంశాలు కులంకషంగా మాట్లాడినాం పోక్సో యాక్ట్ గంట గంటన్నర తీసుకున్నటువంటి అంశాలు చాలా క్లియర్ గా మాట్లాడిన అంశాలు సో మనం ఇక్కడ పోక్సో యాక్ట్ కి సంబంధించి ఏంటంటే పిల్లల లైంగిక నేరాలు జరగకుండా మనం కొన్ని కొన్ని అంశాలు తీసుకోవాలి ఒకటి పిల్లలందరికీ 10/98/1449 అనే నెంబర్ రావడం పిల్లలందరూ అవగాహన పొందడం కుటుంబంలో సమాజంలో పాఠశాలలు ఎట్లా ఉండాలి చేయడం మనకున్న అపోహలు తొలగించుకోవడం బాగా అవగాహన కల్పించడం టీచర్ లోపల కూడా కొంతమంది బాలికల్ని కానీ లేకపోతే వాళ్ళని కానీ కామెంట్ చేసేటటువంటి ఏదైతే మెథడ్స్ ఉన్నాయో అది మాత్రం కరెక్ట్ కాదు వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ ఇంకేదో అంశాలపైన మనం తొయ్యడం అనేది కరెక్ట్ కాదు మనం దేని మీద చూస్తున్నాం అంటే అవగాహన లేకని ఇవన్నీ జరుగుతున్నాయి అపోహలు విడనాడితేనే మనం దీన్ని ఇచ్చేసుకునే అవకాశం అనేది ఉంటుంది సో ఇది రెండు అంశాలు బాలల హక్కులకు సంబంధించి పోక్సో యాక్ట్ కి సంబంధించినటువంటి అంశాలు సో పోక్సో యాక్ట్ లోపల ఒక 2-3 పదాలు చెప్పిన ఒకటి స్కూల్లో ఖచ్చితంగా డిస్ప్లే ఉండాలి ఈ నెంబర్ ప్రతి పిల్లవాని నోటికి ఇవన్నీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది రెండవది నమ్మకమైన వ్యక్తులు సరైన పదజాలము సరైన విధానం లోపల పిల్లలకు అవగాహన కలిగించాలి వాళ్ళ శరీర అవయవాల గురించి లైంగికత్వం గురించి దాడులకు సంబంధించిన అంశాల గురించి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం చెప్తున్నంటే ఈ తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఎస్ఎంసీకి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది అట్లా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి కానీ ఒకే ఒకటి అపోహల అంశాలు ఏంటంటే ఆడపిల్లల పైన ఆంక్షలు పెడితేనే మంచి అయితే అనేది మాత్రం పెద్ద అపోహ అది చదువుకున్న వాళ్ళ లోపల కూడా ఉంది అది కరెక్ట్ కాదు మగపిల్లలకు అవగాహన కలగడం తల్లిదండ్రులకు అవగాహన ఉండడం కూడా చాలా ముఖ్యమైనది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ దాంతో నేను పోక్సో యాక్ట్ గురించి క్లోజ్ చేస్తున్నాను అంటే బేసిక్ థింగ్స్ ఏవైతే వాళ్ళకు పోవాలనో ఆ అంశాలపైన దృష్టి పెట్టి నేను మాట్లాడే ప్రయత్నం అనేది చేసినాను అండ్ దెన్ ఇది కొంచెము ఏమంటారు ఈ 2-3 అంశాల నుంచి కొంచెం రిలేటెడ్ కానీ అంశం కింద అనిపించింది నాకు COVID-19 ఎస్ఎంసి లోపల ఏ విధంగా ఉందనే అంశాలతో ఉంది నేను ఇంతకుముందు స్వచ్ఛ పాఠశాల స్వచ్ఛ చెప్పే వాళ్ళు మాత్రం ఇదంతా చెప్తారు ఎప్పటికీ చేసే పనులతో పాటు నేను ఎక్కువ దీని గురించి ఏం చెప్తాను ఎక్కువ ఎప్పటికీ చేసే పనులతో పాటు పరిశుభ్రత స్వచ్ఛత ఎప్పటికి చేసేతో పాటు కోవిడ్ కండిషన్ లోపల మనం ఏమైతే ప్రత్యేకంగా చెప్తున్నాము శానిటైజర్ వాడడము మాస్క్ ఉండడము దూరం వ్యక్తిగత దూరం పాటించడము ఇవన్నీ ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ అన్ని అంశాలను కూడా మళ్ళా మనం జాగ్రత్తగా చూడాలా దీనికి పిల్లల యొక్క
కమిటీలు ఉన్నాయి కదా ఆ కమిటీలను వాడుకునాలా టీచర్లకు కూడా రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసేయాలా ఎక్కడెక్కడైతేనంటే అనారోగ్య పరిస్థితులు ఉంటాయో అటువంటి వాతావరణం మన స్కూల్లో లేకుండా ఉండాలి ఈ పచ్చదనము పరిశుభ్రత అనే అంశాలు చేస్తే మనకు ఉంటది ఒక్కటి మాత్రం చూడండి ప్రతి వ్యక్తికి ఏఎన్ఎం కు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ డాక్టర్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఏ విధంగా ఏమి రోగాలు వస్తాయన్న సంగతి మీద అవగాహన ఉండాలి కాబట్టి నేను సెపరేట్ గా దీని గురించి ఇంకా ఎక్కువ అంశాలు చెప్పడం లేదు అప్పటి వరకు ఉన్న దాని తర్వాత ఇప్పుడు ఎంత మెటీరియల్ అవైలబుల్ ఉందంటే టీచర్ల దగ్గర పిల్లల దగ్గర కూడా ఎటువంటి పరిస్థితులు ఉండాలి కోవిడ్ అనేది చాలా చాలా మెటీరియల్ అవైలబుల్ ఉంది కాబట్టి అవన్నీ చేపించే ప్రయత్నం అనేది మీరు చేయండి ఇది కొంచెం ఇప్పుడు అంతా మనం చేస్తున్నది కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల ఇంకొంచెం చేయాల్సినటువంటి అంశం అనేది ఉంది నాకు ఒక నాలుగు టాపిక్లు ఉన్నాయి హాఫ్ అన్ అవరే టైం ఉంది కాబట్టి ఆ టైంలో కంప్లీట్ చేయాలి కాబట్టి అది ఎక్కువ తెలిసినటువంటి అంశం కూడా దాని గురించి ఇక ఎక్కువ నేను వివరిస్తలేను నెక్స్ట్ పాఠశాల సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్ లోకి వెళ్దాం లాస్ట్ అంశము ఓకే ఏమిటిది అసలు ఈ పదము ఇంగ్లీష్ లో అయితే సోషల్ ఆడిట్ ఉంది మంచి ఉంది కానీ మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు తనిఖీ అనే పదం పెట్టాము తనిఖీ అనేది కొంచెం ప్రాబ్లమే ఎప్పుడో మనము ఎవరు వాళ్ళు అంటర్ కమిషన్ వచ్చినప్పుడే మనం ఈ వర్డ్ తీసేయాలని చెప్పి చెప్పినాం ఎడ్యుకేషన్ లా ఏమంటారు ఇన్స్పెక్షన్ అనే పదమే తీసేసి సూపర్విజన్ మానిటరింగ్ అనే పదాలు తెచ్చుకున్నాం మనం అయితే సరే ఏదో ట్రాన్స్లేషన్ కొరకు ఆ వర్డ్ వాడినాం కాబట్టి మీరు దాని గురించి సోషల్ ఆడిట్ కాబట్టి మనం సామాజిక తనిఖీ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఈ తల్లిదండ్రులు ఎస్ఎంసీకి అవగాహన కల్పించాలి మన ప్రోగ్రెస్ ను రిఫ్లెక్ట్ చేసేది ఇది సోషల్ ఆడిట్ అనేది మనం గ్రామ పంచాయతీ ఆఫీస్కి వస్తే చూడండి మొత్తం డిస్ప్లే చేసి ఉంటుంది ఏమంటారు అది పనికార పథకము ఇంకేదో ఫండ్ వస్తే అది ఎంత దానికి సంబంధించిన అంత డిస్ప్లే ఉంటుంది మున్సిపల్ ఆఫీసులో అక్కడిక్కడ వెళ్ళినప్పుడు మనకు అవన్నీ ఉంటాయి అట్లనే మన స్కూల్లో కూడా మనం సోషల్ ఆడిట్ కింద కొన్ని డిస్ప్లే చేస్తున్నాం సోషల్ ఆడిట్ అనేది దేని కొరకు ఉంటుంది అంటే ఇది మన ప్రోగ్రెస్ ను మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మనం ఎక్కడున్నాం ఎక్కడున్నాం అంటే మనం అనుకున్నటువంటి పని లోపల ఏ స్థితి లోపల ఉన్నాం అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది చెక్ చేసుకోవడానికి ఆడిట్ అనేది మన ప్రోగ్రెస్ లోపల మనం ఎక్కడుంది తెలుసుకోవడానికి కానీ ఇంకేదో పనిష్మెంట్ కొరకని కాదు ఫస్ట్ థింగ్ ఎస్ఎంసీ అనేది అజమాయిషీ చేస్తుంది మనల్ని ఇబ్బంది పెడుతుంది అంటే ఈ ట్రైనింగ్ తర్వాత ఎస్ఎంసీకి అవగాహన వస్తుంది మనం అభివృద్ధి లోపల భాగస్వాములమే కానీ మనం వాళ్ళ మీద అజమాయిషీ కాదు మనం అందరం కలిసి స్కూల్ డెవలప్మెంట్ కొరకు వర్క్ చేయాల్సిందని తెలుసు దాంట్లోనే ఈ చెక్ చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా వస్తుంది మనం ఇల్లు కడతాం మనం ఒక ఫంక్షన్ చేస్తాం సరిగ్గా లేదా అని మనం చెక్ చేసుకోవడానికి చేసుకున్నటువంటి అంశం అది సోషల్ ఆడిట్ అనేది కాబట్టి మన ప్రగతిని చేసుకోవడానికి ఉన్నటువంటి అంశంగా దీన్ని ఉపయోగించుకున్నాలి కానీ వేరే దానికి ఒకవేళ ప్రగతిని మాత్రమే చేసుకున్నట్లు ఉంటే మాత్రము అది వేస్ట్ ఆ సోషల్ ఆడిట్ దండగానే కాబట్టి మనం ఖచ్చితంగా ఆడిట్ అనేది జరగాలి ఈ ఆడిట్ ఎందుకు జరగాలంటే ఇట్ ఈస్ ఎ చెక్ పాయింట్ ఫర్ ద ప్రోగ్రెస్ మనం ప్రోగ్రెస్ వేలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నాము ఎక్కడ ఉన్నాము ఏం చేసుకున్నాము అని తెలుసుకోవడానికి చేసే మౌలిక వసతులు ఏమైనా క్వాలిటీ లోపల ఏమైనా ఇంప్రూవ్ అయిందా ఇవన్నీ అంశాలను కూడా మనం చూడాలి ఈవెన్ ఇంతకుముందు చెప్పినటువంటి హక్కులు ఉన్నాయి కదా ఆ హక్కులు కూడా ఏమైనా భంగపడుతున్నాయా కాపాడబడుతున్నాయా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం సో సామాజిక తనిఖీ అనేది చాలా ముఖ్యం సామాజిక తనిఖీ అనేది మనల్ని మనం ప్రోగ్రెస్ కు తీసుకుపోతుంది మన అంతా మనం చేసుకుంటున్నాం ఇప్పుడు టీఎస్ఏఆర్ అని చెప్పి అంటారు కదా అది సెల్ఫ్ అసెస్మెంట్ అది కూడా మనకు ఒక చెక్ పాయింట్ మనల్ని మనం ఎక్కడున్నాం చూసుకోవడానికి ఇక్కడ సామాజిక తనిఖీ ఏంటంటే మనల్ని మనం అసెస్ చేసిన తర్వాత మన తోటి ఉన్నటువంటి వ్యక్తులు అంటే పాఠశాల ప్రగతిలో భాగస్వాములైనటువంటి అందరు వ్యక్తుల ద్వారా మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటాం అప్పుడు ఎవరెవరు ఏమేమి పనిచేసి ఇంకా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందో తెలుసుకునేటటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఎస్డిపి లోపల పాల్గొనాలా ఎస్డిపి అమలు లోపల పాల్గొనాలా ఎస్డిపి లోపల ఎవాల్యుయేషన్ లోపల పాల్గొనాలే అక్కడనే సామాజిక తనిఖీ అనే అంశం కూడా వస్తుంది కాబట్టి ఇట్లా చేసినప్పుడు మనము ఈ అంశాలను చూస్తాం అన్ని చూస్తాం హాజరు చూస్తాము తాగునీరు చూస్తాం వసతులు చూస్తాం పాఠ్య పుస్తకాలు ఇస్తాం యూనిఫామ్ చూస్తాం అన్ని చూస్తాం ఓన్లీ గ్రాంట్స్ ఒకటే చూడం పైసలు ఒకటే చూడం తనిఖీ అంటే ప్రతి అంశం చూస్తాం పాఠశాల ప్రగతికి అయ్యే అన్ని అంశాలను చూస్తాం అది ఎట్లా చూస్తాం ప్రోగ్రెస్ వేలో చూస్తాం ఒక భాగస్వామ్య విధానంలో చూస్తాం అది ఒక ప్రగతికి తోడ్పడే విధంగా చూసేటటువంటి పని చేస్తాం అది మాత్రమే మనం సామాజిక తనిఖీ అని చెప్పి అంటున్నాం ఈ సామాజిక తనిఖీ లోపల ఎవరైనా పాల్గొనొచ్చు మాక్సిమం ఈ సామాజిక తనిఖీ అనేది దేని మీద ఆధారపడి చేయాల్సి బాగుంటుంది అంటే ఎస్డిపి ఆధారంగా
స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఆధారంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్కూల్ డెవలప్మెంట్ ఆధారంగా చేస్తే మనం ఎక్కడ ఏ స్థాయి లోపల ఉన్నాము, ఇంకా ప్రగతికి మనం ఏం చేయాలి అనే విషయాలు అనేటివి మనకు తెలిసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే ఈ మూడు నాలుగు అంశాలు మనం మాట్లాడుకున్నాం, మేజర్ గా మూడు అంశాల గురించి నేను మాట్లాడినాను. ఒకటి బాలల హక్కుల గురించి మాట్లాడినాను. ఈ అన్నిట్ల పట్ల తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి, పిల్లలకు కూడా అవగాహన ఉండాలండి. టీచర్ల విషయంలో అవగాహన ఉంది కానీ అపోహలు విడనాడాలి, అది దానికి సంబంధించినటువంటిది. పోక్సో యాక్ట్ విషయం లోపల పిల్లలకు అవగాహన కావాలి, తల్లిదండ్రులకు అవగాహన కావాలి, టీచర్లకు అవగాహన కావాలి. కానీ మూడు పదాలు గుర్తుపెట్టుకునాలి, కుటుంబంలో, పాఠశాలలో, సమాజంలో లైంగికంగా సంబంధించి రక్షణ పొందాల్సినటువంటి అన్ని అంశాలు నేర్పాలా, ఆ ప్రొటెక్షన్ కు ఏ ఫోన్ నెంబర్లు తెలవాలా, సరైన పదజాలంతో సరైన వ్యక్తితోటి సరైన అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం. సోషల్ ఆడిట్ అనేది మన ప్రోగ్రెస్ కు ఉపయోగపడుతుంది. మనం గుర్తించినప్పుడు అందరం ఆహ్వానిస్తాం, ఎస్ఎంసీ చైర్మన్, హెడ్ మాస్టర్ అందరూ కూడా ఆహ్వానిస్తాం. కాబట్టి మనం అనుకున్న ప్లాన్, ఒక పెళ్లి పెట్టుకున్నాము, ఒక బిల్డింగ్ కట్టుకున్నాము, ప్రతి పని ఉంటుంది కదా, ఆ పని లోపల ఎట్లా ప్లాన్ లోపల సక్సెస్ అయినామో లేదో అట్లా ఆడిట్ అనేది ఒక అంశంగా ఉంటుంది. కాబట్టి అట్లా చూసే ప్రయత్నం అనేది చేయండి. సో ఈ మూడు అంశాలను నాకంటే మంచి ఎగ్జాంపుల్స్ తోటి, ఇంకా సరైనటువంటి పదజాలం, అంటే నేనేమైనా పదజాలం హార్డ్ పదజాలం వాడినచ్చు కానీ ఊరి వాళ్లకు అర్థమయ్యే పదజాలంతో ఉండేటట్టుగా మీరు మండల లెవెల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మండల లెవెల్ వాళ్ళు క్షేత్ర స్థాయి వాళ్ళకి ఇవ్వడం చాలా ముఖ్యం. సరైన ఎగ్జాంపుల్స్, సరైన ఇన్ఫర్మేషన్, పిన్ పాయింటెడ్ గా ఒక ఐదే అంశాల లోపల చెప్పేటట్లుగా మనం ఈ సమాచారాన్ని అందించాలి. ఏదైతే వాళ్ళ గోల్ను ఆ సమాచారాన్ని ప్రాపర్ గా అందించాలని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ రాముల్ సార్, అండ్ దెన్ అందరు స్టేట్ వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సార్. ఓకే సార్.